హోండా యాక్టివా, హోండా డియో ఈ రెండింటిలో కూడా సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యాన్ కూల్డ్ BS6 109.51 cc ఎస్ఐ ఇంజిన్ అనేది లభిస్తుంది. హోండా యాక్టివాలో పవర్ వచ్చేటప్పటికి 7.79 PS ఎట్ 8000 RPM ఉంటుంది. టార్క్ వచ్చేటప్పటికి 8.79 Nm ఎట్ 5250 RPM ఉంటుంది. డియోలో వచ్చేటప్పటికి 7.76 PS ఎట్ 8000 RPM ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 9 Nm ఎట్ 4750 RPM ఉంది. సో మనకి పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా డిఫరెన్సెస్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు యాక్టివాకి డియోకి, కానీ ఇంజిన్స్ మాత్రం రెండు సేమ్ అయితే ఉన్నాయి. రెండిట్లో కూడా ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ తోనే లభిస్తున్నాయి, గేర్లు అయితే ఏమీ ఉండవు. బ్రేక్స్ విషయానికి వస్తే రెండిట్లో కూడా సేమ్ బ్రేక్స్ లభిస్తున్నాయి, ఫ్రంట్ బ్యాక్ 130mm డ్రమ్ బ్రేక్స్ తోనే రెండు కూడా లభిస్తున్నాయి. ఇందులో మనకి డిస్క్ వేరియంట్ అయితే ఏమీ ఉండదు. అలాగే CBS కాంబి బ్రేక్ సిస్టమ్ తో లభిస్తున్నాయి. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ కూడా రెండు సేమ్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ వచ్చేటప్పటికి 3 స్టెప్స్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ మోనోషాక్ అనేది యూజ్ చేశారు. ఇంకా చాసిస్ కూడా మనకి అండర్ బోన్ చాసిస్ యూజ్ చేశారని చెప్పాలి. టైర్స్ విషయానికి వస్తే యాక్టివాలో ఫ్రంట్ 90x100 12-inch షీట్ మెటల్ వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 90x100 10-inch వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్ తో లభిస్తుంది. ఇంకా హోండా డియోలో ఫ్రంట్ టైర్ వచ్చేప్పటికి 90x90 12-inch ఎల్ఐ వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 90x100 10-inch ఎల్ఐ వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్ తో లభిస్తుంది. సో ఇక్కడ మీరు టైర్స్ అనేది డిఫరెన్సెస్ అని నోటీస్ చేయొచ్చు. యాక్టివా వచ్చేటప్పటికి షీట్ మెటల్ వీల్ తో లభిస్తుంది, డియో వచ్చేటప్పటికి ఎల్ఐ వీల్స్ తో లభిస్తుంది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే హోండా యాక్టివాలో లెంత్ వచ్చేటప్పటికి 1833 mm అనేది ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 171 mm తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 5.3 liters అనేది ఇందులో పట్టింది. వెయిట్ వచ్చేటప్పటికి 107 kg తో ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. ఇంకా హోండా డియోలో లెంత్ వచ్చేటప్పటికి 1808 mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 160 mm తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 5.3 liters అనేది ఇందులో పట్టింది. వెయిట్ వచ్చేటప్పటికి 105 kg తో ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. సో ఇక్కడ మీరు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కావాలనుకుంటే హోండా యాక్టివ్ అయితే తీసుకోవచ్చు, వెయిట్ తక్కువలో కావాలనుకుంటే మీరు హోండా డియో అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి యాక్టివాకి డియోకి 2 kg డిఫరెన్సెస్ అయితే ఉంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే హోండా యాక్టివా హెడ్ లైట్ వచ్చేటప్పటికి LED తో లభిస్తుంది, సిగ్నల్ లైట్ టెయిల్ లైట్ రెండు బల్బుతో లభిస్తున్నాయి. అలాగే డియోలో కూడా హెడ్ లైట్ LED తో లభిస్తుంది, సిగ్నల్ లైట్ టెయిల్ లైట్ బల్బుతోనే లభిస్తున్నాయి. లైట్స్ విషయానికి వస్తే రెండు సేమ్ అని చెప్పాలి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే హోండా యాక్టివాలో ఎనలాగ్ కన్సోల్ లభిస్తుంది, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఉండిద్ది, క్యారీ హుక్ ఉంది, అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 18 liters అనేది ఉంటుంది. ఇంకా హోండా డియోలో చూసుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది, ఇందిట్లో కూడా ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే లభిస్తుంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉండిద్ది, క్లాక్ ఉండిద్ది. సో ఇలా మనకి చాలా ఫీచర్స్ తో హోండా డియో అయితే లభిస్తుంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే హోండా యాక్టివ్ వచ్చేటప్పటికి 7 colors లో లభిస్తుంది, డియో వచ్చేటప్పటికి 10 colors తో లభిస్తుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే హోండా యాక్టివా ఆన్ రోడ్ ఆన్లైన్ ప్రైస్ వచ్చేటప్పటికి 81,000 rupees అయితే ఉంది. ఇంకా డియో వచ్చేటప్పటికి 85,000 rupees అయితే ఉంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఈ రెండు వెహికల్స్ కూడా 50 to 55 kilometers అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనల్ గా ఈ రెండింటిలో బెస్ట్ ఏ వెహికల్ అనే దాని గురించి చూసుకున్నట్లయితే హోండా డియోలో మనకి ఎల్ఐ వీల్స్ తో లభిస్తుంది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది, 10 new colors తో ఈ వెహికల్ లభిస్తుంది. కాబట్టి నేనైతే హోండా డియోనే ప్రిఫర్ చేస్తాను. ఇంజిన్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గరగా రెండు సేమ్ అయితే ఉన్నాయి స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే. ఎలా చూసుకున్నా సరే హోండా యాక్టివా కన్నా హోండా డియోనే చాలా బాగుంది. నాకైతే హోండా డియో అయితే చాలా బాగా నచ్చింది. సో రెండిట్లో ఏది మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి.